Hi students, welcome to Manavidya Alladi Publications YouTube channel. Nenu mee Balu sir. So students, ee roju manaku oka mukhyamaina topic gurinchi discussion chestunnamandi. Adi Dr. B.R. Ambedkar gari puttinaro sandarbhanga Ambedkar gari jeevita charitra Ambedkar gari complete life history ki sambandhinchi ade vidhanga Ambedkar gari విద్యాభ్యాసం గురించి కానీ అదే బాల్యం గురించి కానీ అతను చేపట్టిన ముఖ్యమైన పదవుల గురించి కానీ అదేవిధంగా ఆయన కాంట్రిబ్యూషన్ ఇండియాకి ఏ విధంగా ఉంది అదేవిధంగా అంబేద్కర్కి సంబంధించి ఆయన చేపట్టిన పదవుల గురించి కావచ్చు అదేవిధంగా అంబేద్కర్ రీసెంట్గా అంబేద్కర్ యాత్రను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందండి సో అంబేద్కర్ విగ్రహాల గురించి ఆయన పూర్తి చరిత్రను మనం కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా ప్రతి ఒక్కరికి తెలిసే ఉండాలండి సో ఆయన గురించి రెగ్యులర్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదో రకంగా క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు సో భారత రాజ్యాంగ నిర్మాత అయిన అభినవ మను అయిన బాబా సాహెబ్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూర్తి చరిత్రను మనం చూద్దాము కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కి ఎక్కడ లేని బిట్స్ అన్ని ఇక్కడ కవర్ చేస్తున్నామండి కంప్లీట్ గా ఈ వీడియో ఎవరైతే మొత్తం చూస్తారో ఎవరైతే నోట్ డౌన్ చేసుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఒక మార్క్ గ్యారెంటీగా వాళ్ళ జేబులో ఉన్నట్టే ఓకేనా ఓకే స్టూడెంట్స్ మనం ఇప్పుడు అంబేద్కర్ గురించి ఆయన గురించి డిస్కషన్ చేద్దాం సో అంబేద్కర్ గారి చూడండి దానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతని పూర్తి పేరు అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అండి జన్మస్థలం వాస్తవానికి జన్మస్థలం ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ అనే గ్రామం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మౌ అనే గ్రామము సో జన్మించింది ఎప్పుడు అంటున్నామంటే April 14, 1891 జన్మించింది తండ్రి పేరు రామ్జీ మాలోజీ సకోవాల్ తల్లి పేరు భీమాబాయ్ భార్య వాస్తవానికి సో అనే రెండు వివాహాలు చేసుకోవడం జరిగిందండి ఫస్ట్ భార్య పేరు రమాబాయి గారు తర్వాత సవిత అంబేద్కర్ గారు ఓకేనా ఇద్దరండి నెక్స్ట్ అంబేద్కర్ గారి పూర్వీకులు చూడండి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబవాడ్ అనే గ్రామానికి చెందినవారండి ఈ రత్నగిరి జిల్లా అనగానే మనకు బాలగంగాధర తిలక్ గారు కూడా గుర్తు రావాలి అండి నెక్స్ట్ అంబేద్కర్ గారి చూడండి అంబేద్కర్ అంటరాని కులాల్లో ఒకటైన మహర్ అనే కులంలో జన్మించారు అంబేద్కర్ గారి సమాధి పేరు ఇంపార్టెంట్ అండి చైత్రభూమి చూడండి అంబేద్కర్ గారికి 1990లో భారతరత్న పురస్కారం రావడం జరిగిందండి చనిపోయిన తర్వాత పోస్టుమస్లీ చూడండి ఈయనే బొంబాయి రాష్ట్ర శాసనసభకు సభ్యుడిగా పనిచేయడం జరిగిందండి అంటే సింపుల్గా ఇప్పుడు చెప్పాలంటే ఎమ్మెల్యే అంటామండి ఓకేనా సో బాంబాయి అసెంబ్లీలో 1926 నుంచి 1942 వరకు ఓకేనా 1926 నుంచి 1942 వరకు సభ్యుడిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా మహారాష్ట్రకి సంబంధించి ఒకప్పుడు బొంబాయి రాష్ట్రం అనేవాళ్ళు దాంట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారండి నెక్స్ట్ చూద్దాం చూడండి రాజ్యాంగ పరిషత్ ఏదైతే భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రచన కోసం ఏదైతే సభ ఉందో భారత రాజ్యాంగ పరిషత్లో భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ కమిటీ పేరే రాజ్యాంగ రచనా సంఘము దాన్ని రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంటాము దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అంటాము దానికి చైర్మన్గా అంటే రాజ్యాంగ రచనా సంఘము కానీ డ్రాఫ్టింగ్ కమిటీ కానీ సో దానికి చైర్మన్గా ఎవరున్నారంటే అంబేద్కర్ గారండి ఓకేనా నెక్స్ట్ భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది ఓకేనా భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది భారతదేశంలో నవంబర్ 26కి స్పెషాలిటీ ఉందండి ఒకటి ఏంటంటే చూడండి జాతీయ న్యాయ దినోత్సవం అండి ఓకేనా జాతీయ న్యాయ దినోత్సవం జాతీయ న్యాయ దినోత్సవం ఎందుకు అంటే ఈ అంబేద్కర్ గారు భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి నవంబర్ 26 ఇంకొకటి నవంబర్ 26 ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే భారత రాజ్యాంగ దినోత్సవం ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే భారత రాజ్యాంగ దినోత్సవం ఓకేనా భారత రాజ్యాంగ దినోత్సవం అండి భారత రాజ్యాంగ దినోత్సవం ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అంబేద్కర్ గారి బిరుదులు అండి అభినవ మను భారత రాజ్యాంగ పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి పేదల మెస్సయ్య అంటారు అదేవిధంగా బాబా సాహెబ్ అని కూడా అంటారండి ఓకేనా బాబా సాహెబ్ అని కూడా పిలుస్తాము ఓకేనా బాబా సాహెబ్ ఓకే నెక్స్ట్ అంబేద్కర్ గారు స్థాపించిన ముఖ్య పత్రికలు అండి చూడండి 1919లో ముఖ్య నాయక్ ఇది మరాఠీ భాషలో అండి ఓకేనా మరాఠీ భాషలో 1927లో బహిష్కృత్ భారత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ 1930లో జనతా అనే పత్రిక అది మరాఠీ హిందీలో రావడం జరిగిందండి సో ఈ మూడు పత్రికలు కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతారు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి మూక్ నాయక్ బహిష్కృత్ భారత్ జనతా ఈ మూడు పత్రికలు అంబేద్కర్ గారు స్థాపించడం జరిగింది నెక్స్ట్ అంబేద్కర్ గారు స్థాపించిన కొన్ని ముఖ్య సంస్థల గురించి మనం డిస్కషన్ చేద్దామండి చూడండి 1924లో బహిష్కృత హితకారిణి సభ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డైరెక్ట్ చాలా ఎగ్జామ్స్లో అడిగాడు 1924లో బహిష్కృత హితకారిణి సభ 1927లో సమాజ్ సమతా సంఘాన్ని ఏర్పాటు చేశారు చూడండి నెక్స్ట్ 1942లో అఖిల భారత బడుగు వర్గాల ఫెడరేషన్
ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ అంటామండి. నెక్స్ట్ 1945లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించారు. 1952లో సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఓకే, ఇది మహారాష్ట్రలో ఉంటుందండి, మహారాష్ట్ర. నెక్స్ట్ 1955లో భారతీయ బౌద్ధ మహాసభ, దీని ఆఫీస్ అనేది చూడండి బొంబాయిలో ఉంటుంది, ఇప్పుడు బాంబే అంటున్నాము, అదేవిధంగా మా ఇక్కడ ఢిల్లీలో కూడా ఉంటుందండి దీని ఆఫీస్. నెక్స్ట్ 1956లో సిద్ధార్థ న్యాయ కళాశాల, ఇది కూడా బొంబాయిలో స్థాపించడం జరిగిందండి. నెక్స్ట్ అంబేద్కర్ గారు రచించిన ముఖ్యమైన పుస్తకాలు, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే వెరీ మచ్ ఇంపార్టెంట్, గత ఎగ్జామ్లో అడగడం జరిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రమే ఇక్కడ మనం రాయడం జరిగింది. చాలా పుస్తకాలు రాశాడండి, ప్రతి క్వశ్చన్ ప్రతి బిట్ ప్రతి బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం, ది ఈవిల్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, వెయిటింగ్ ఫర్ ఎ వీసా, ఇది ఆటోబయోగ్రఫీ అండి. ఓకేనా, వై వర్ స్టూడెంట్స్ శుద్రాస్, సారీ వై వర్ శుద్రాస్ అనే పుస్తకం రాసిండండి. గాంధీ అండ్ గాంధీయిజం, క్యాస్ట్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, జెనసిస్ అండ్ డెవలప్మెంట్, వాట్ హ్యావ్ కాంగ్రెస్ అండ్ గాంధీ డన్ టు అన్టచబుల్స్, రైజ్ అండ్ ఫాల్ ఫాల్ ఆఫ్ హిందూయిజం, ఎ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీస్, ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్. సో చూడండి, ఈ అంబేద్కర్ గారు రాసిన ఈ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీస్ అండ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ చూడండి ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ ఉంది కదండి. అదేవిధంగా ఆర్బీఐ ఏర్పడడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అంబేద్కర్ గారే అండి. ఓకేనా, ఆర్బీఐ ఏర్పడడానికి వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్గా టీఎస్పిఎస్సి సంబంధించి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, లేదంటే టీఎస్పిఎల్ఆర్బి ఓకేనా, అంటే తెలంగాణ రిక్రూట్మెంట్కి ఏది ప్రిపేర్ అయినా సరే థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్, దీనిపైన ప్రీవియస్ గ్రూప్ టూలో క్వశ్చన్ అడగడం జరిగింది, గ్రూప్ ఫోర్లో అడగడం జరిగింది, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థాట్స్ ఆన్ పాకిస్తాన్, ద అన్టచబుల్స్, పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, బుద్ధా అండ్ ఇట్స్ ధర్మ, ఇవన్నీ పుస్తకాలు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంబేద్కర్ గారి విగ్రహాలకు సంబంధించి మీకు ఐడియా ఉండాలండి. సో ప్రతి ఊర్లో కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నప్పటికీ రీసెంట్గా వార్తల్లో రెండు విగ్రహాలు నిలవడం జరిగిందండి. ఒకటి మహారాష్ట్రలోని లాతూర్ సిటీలో 70 అడుగుల అంబేద్కర్ విగ్రహం మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందండి. రెండవది, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ పక్కన ఇక్కడ నిర్మించడం జరుగుతుందండి. దీని అడుగు 125 ఫీట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం ఏదైతే ఉందో, తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ ఏదైతే ఉందో, సచివాలయం ఏదైతే ఉందో, దాని పేరుని అంబేద్కర్ గారి పేరు మీదుగా కొత్తగా నిర్మించడం జరుగుతుందండి. సో నిర్మాణం పూర్తయిన తర్వాత అంబేద్కర్ గారి పేరు మీదుగా దాని పేరు మార్చడం జరుగుతుందండి. ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా మారుస్తున్నారు. సో దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకసారి చూద్దామండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం అంబేద్కర్ గారి విగ్రహాలు. చూడండి, అంబేద్కర్ గారి విగ్రహం 70 అడుగుల విగ్రహాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం లాతూర్ నగరంలో స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్, క్వశ్చన్ అడుగుతాడండి, స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ ఎవరిది అంటే అంబేద్కర్ గారిది. ఈ విగ్రహ రూపశిల్పి అంటే ఆర్కిటెక్చర్ ఎవరంటే అక్షయ్ హాల్కే, వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్షయ్ హాల్కే. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందండి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించింది. మరి దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఓకేనా, ప్రారంభిస్తున్నారు అంటే ప్రారంభం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అంటే అంబేద్కర్ గారి పుట్టినరోజైన ఏప్రిల్ ఓకేనా, ఏప్రిల్ 14 2023 రోజున చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభిస్తుంది. ఈ విగ్రహ రూపశిల్పి ఎవరంటే రామ్ వి సుతార్, ఇది చాలా ఫేమస్ అండి, రామ్ వి సుతార్. ఈవెన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంటుంది అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం రూపశిల్పి కూడా రామ్ వి సుతార్. అదేవిధంగా సమతామూర్తి విగ్రహం ఏదైతే ఉందో, సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఓకేనా, సమతామూర్తి ఇది హైదరాబాద్లో ఉంటుంది, ముచ్చింతల దగ్గర ఉంటుంది, దానికి రూపశిల్పి కూడా రామ్ వి సుతార్, ఫేమస్ పర్సన్ అండి ఓకేనా, రామ్ వి సుతార్ గారు ఓకేనా. రైట్, నెక్స్ట్ ఈ విగ్రహం ఎత్తు ఎంత అంటున్నామండి, 125 ఫీట్స్, విగ్రహం బరువు 465 టన్నులు, ప్రాంగణ విస్తీర్ణం ఆ ఏరియా ఎంత ఉంటుంది అంటే 11 ఎకరాలు, నిర్మాణ వ్యయం ఎంత ఖర్చు అవుతుంది అంటే 145 కోట్లు అండి, విగ్రహం వెడల్పు ఎంత అంటే 50 అడుగుల వెడల్పు ఉంటుందండి. నెక్స్ట్ పచ్చదనం, చూడండి దీని ముందు ఒక గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారండి, అది 2.93 ఎకరాల్లో. చూడండి విగ్రహం అడుగు భాగాల్లో 3 అంతస్తులో స్మారక భవనం ఉంటుందండి ఓకేనా, అంబేద్కర్ స్మారక భవనాన్ని 3 అంతస్తులు అంటే 3 ఫ్లోర్స్లో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే నాగపూర్ అండి ఓకేనా, నాగపూర్లో ఉండే విమానాశ్రయం పేరు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ ఇతర ముఖ్య అంశాలు చూద్దామండి,
చూడండి అంబేద్కర్ మెట్రిక్ పాస్ అయ్యాక స్కాలర్షిప్ మంజూరు చేసిన వారు బరోడా రాజు వెరీ మై ఇంపార్టెంట్ షయాజీ రావు గైక్వాడ్ ఈయన గురించి అడిగాడు అంబేద్కర్ మెట్రిక్ అంటే 10th క్లాస్ పూర్తయిన తర్వాత స్కాలర్షిప్ మంజూరు చేసిన వారు ఎవరంటే బరోడా రాజు షయాజీ రావు గైక్వాడ్ నెలకు ఎంత అంటే 20 రూపాయలండి అనంతరం అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారు ఓకేనా కొలంబియా విశ్వవిద్యాలయం అంబేద్కర్ ఏ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారు అంటే కొలంబియా విశ్వవిద్యాలయంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో నెక్స్ట్ కొల్హాపూర్ షాహూ మహారాజ్ సహాయంతో లండన్ విశ్వవిద్యాలయంలో బార్ ఎట్ లా ఓకేనా బార్ అండి సారీ చిన్న మిస్టేక్ సారీ బార్ ఎట్ లా అను పూర్తి అంటే లా ఎక్కడ అంటే లండన్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి ఏందంటే అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో తర్వాత ముంబై న్యాయస్థానంలో లాయర్ గా పని చేశారు లాయర్ గా పని చేశారు పొలిటీషియన్ గా పని చేశారు భారత రాజ్యాంగ నిర్మాతగా కూడా పని చేయడం జరిగిందండి నెక్స్ట్ చూడండి మహర్ ఉద్యమాన్ని వెరీ ఇంపార్టెంట్ బాబా వాంగ్లేకర్ ప్రారంభించారు చూడండి మహర్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే బాబా వాంగ్లేకర్ ప్రారంభిస్తే దాని బిఆర్ అంబేద్కర్ కొనసాగించారు అంబేద్కర్ నేతృత్వంలో 1927 లో ఓకేనా 1927 మార్చి నెలలో 1927 మార్చి నెలలో త్రాగునీరు కోసం మహర్ లోని చౌధార్ చెరువు ఉద్యమం జరిగింది దీని గురించి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగాడండి ఓకేనా చూడండి 1927 మార్చి నెలలో మహద్ లోని చౌధార్ చెరువు ఉద్యమం ఎవరి నేతృత్వంలో జరిగిందంటే అంబేద్కర్ గారి నేతృత్వంలో నెక్స్ట్ 1930 లో అంబేద్కర్ నాసిక్ లో కాలారాం దేవాలయం చూడండి ఎక్కడ అంటే నాసిక్ లోని కాలారాం దేవాలయంలో అంటరాని వారి ఆలయ ప్రవేశం కోసం సత్యాగ్రహం చేశారు ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్ లో అడగడం జరిగిందండి ఓకే అంబేద్కర్ గారు 1930 లో నాసిక్ లో కాలారాం దేవాలయంలో అంటరాని వారి ఆలయ ప్రవేశం కోసం సత్యాగ్రహం చేయడం జరిగింది నెక్స్ట్ 1930-32 మధ్య మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగినాయండి లండన్ లో జరిగాయి ఓకేలా లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు నెక్స్ట్ 1932 మే 1న లోథియన్ కమిటీకి డిప్లోమేటిక్ క్లాస్ పేరు మీదుగా ఓటు హక్కు కల్పించాలని నివేదిక సమర్పించారు ఏ కమిటీకి అంబేద్కర్ గారు ఓటు హక్కు డిప్రెస్డ్ క్లాస్ అంటే అణగారిన వర్గాలకు ఓటు హక్కు కల్పించాలని ఏ కమిటీకి నివేదిక సమర్పించారంటే లోథియన్ కమిటీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి పూనా ఒప్పందం అనేది ఎవరి మధ్యలో జరిగింది అంటే గాంధీ అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం 1932 లో జరిగిందండి నెక్స్ట్ 1936 లో స్వతంత్ర మజ్దూర్ పార్టీ ఏర్పాటు చేసి ముంబై శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 17 స్థానాల్లో విజయం సాధించారు చూడండి అంబేద్కర్ స్వతంత్ర మజ్దూర్ పార్టీని ఏర్పాటు చేశారండి ఏర్పాటు చేసి ముంబైకి సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి 17 స్థానాల్లో విజయం సాధించారు నెక్స్ట్ 1946 లో రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించారు 1947 ఆగస్టు 29 రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంటే డ్రాఫ్టింగ్ కమిటీ రచనా సంఘం అండి నెక్స్ట్ 1951 సెప్టెంబర్ 27న న్యాయశాఖ పదవికి రాజీనామా చేయడం జరిగింది ఓకేనా సో హిందూ కోడ్ బిల్లు 1950 ఉందండి దాన్ని బేస్ చేసుకొని హిందూ కోడ్ బిల్లుకి వ్యతిరేకంగా అయితే న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగిందండి నెక్స్ట్ అక్టోబర్ చూడండి 1956 అక్టోబర్ 14 1956 అక్టోబర్ 14 బౌద్ధ భిక్షువు మహాసవీర్ చంద్రమణి నుంచి అంబేద్కర్ త్రికరణ పంచశీలను గ్రహించారు ఓకేనా త్రికరణ అంటే బౌద్ధ మతం అండి త్రికరణ పంచశీలను గ్రహించారు చూడండి డిసెంబర్ 6 1956 అంబేద్కర్ గారు మహాపరినిర్వాణం చెందారు అంటే మరణించారండి ఎక్కడ అంటే న్యూఢిల్లీలో చనిపోయారు ఆయన న్యూఢిల్లీలో చనిపోయారు నెక్స్ట్ గమనిక చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం పేరు మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా పేరు మార్చింది నెక్స్ట్ చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉందండి భారత్ గౌరవ పర్యాటక యాత్ర ఇది ఈ సంవత్సరమే ప్రారంభిస్తున్నారండి అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా చూడండి అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా సో ఏప్రిల్ 14 కదండి దాన్ని పేజ్ చేసుకొని భారత్ గౌరవ పర్యాటక రైలు ఇది 2023లోనే ప్రారంభిస్తున్నారు చూద్దాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించి వచ్చేలా భారత్ గౌరవ పర్యాటక రైలు ఏప్రిల్ 4, 2023 ప్రారంభం అవుతుంది సారీ 14 అండి అని పుట్టినరోజు 8 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఏప్రిల్ 14 సాయంత్రం 4 గంటలకి ఢిల్లీలోని సఫ్దర్గంజ్ రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుంది మౌ నాగపూర్ చూడండి మౌ మధ్యప్రదేశ్ నాగపూర్ సాంచి వారణాసి సారనాథ్ గయా రాజ్గిర్ నలంద మీదుగా మళ్ళీ ఢిల్లీ చేరుతుంది అంటే 8 ప్రదేశాల్లో దాదాపుగా తిరగడం జరిగింది అంటే అంబేద్కర్ ఆయన జీవిత కాలానికి సంబంధించి ముఖ్యమైన ప్రదేశాలు ఈ రైలులో మొత్తం 600 సీట్లు ఉంటాయి
అన్ని థర్డ్ ఏసీ బోగీలు అండి. ఓకేనా, అన్ని థర్డ్ ఏసీ బోగీలు. నెక్స్ట్ రైలు ప్రయాణం, రోడ్డు ప్రయాణం, వసతి, భోజన అంటే శాఖాహారం మాత్రమే ఉంటుందండి. ఏర్పాటులో ఐఆర్సిటీసీ ప్యాకేజీ రూపొందించింది. ఓకేనా, ఐఆర్సిటీసీ ప్యాకేజీ రూపొందించడం జరిగిందండి. ఓకే స్టూడెంట్, ఇదంతా కూడా అంబేద్కర్ గారి గురించి అండి. సో మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. దీనిపైన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.